దొంగా ప్రీ రిలీజ్ ఈవెంట్. సో దొంగ సినిమాకి ప్రొడ్యూసర్ గా పనిచేశారు రావూరి శ్రీనివాస్ గారు అండ్ డైరెక్టర్ గా పనిచేశారు జీతు జోసెఫ్ గారు అండ్ వీ హ్యావ్ కార్తి సత్యరాజ్ గారు అండ్ జ్యోతిక యాజ్ ద మెయిన్ లీడ్స్. దొంగకి సంబంధించి మనం ఇంకా చాలా విషయాలు మాట్లాడుకుందాము. మన సెలబ్రిటీస్ కూడా మన హీరో అండ్ సత్యరాజ్ గారు కూడా మరి కాసేపట్లో మన కార్యక్రమానికి రాబోతున్నారు. అండ్ బిఫోర్ దాట్ జోసెఫ్ జీ టు ప్లీజ్ కమ్ ఆన్ టు ద స్టేజ్. వెల్కమ్ సర్. In 2014, when Drishyam was remade in Telugu, actually I was amazed by the welcoming of that film in Telugu. And actually, then I decided I should explore this industry more. So I was just waiting for an opportunity. And I know this is a very beautiful and powerful industry. I really want to be a part of the industry. That's one of my wish. Anyway, today I am extremely excited to mark my entry into this industry with Donga. Donga is a special film for me. It's very close to my heart. It has an amazing cast and crew who has made this movie what it is today. And about Donga, actually, this is a clean family entertainer with a lot of emotions, humor, action, family drama is there, and a little bit surprises is there. People used to call this Jitu Joseph stamp, I don't know. I hope it will work. But I can assure you one thing. This is a good movie, and please bless this movie by watching in theaters, and this movie is never going to disappoint you. Thank you. Sir, I would like to ask you a small question, sir. So how did you find a Donga in Karthi's face, sir? I didn't find Donga in Karthi. Actually, they chose me. Oh. Actually, when this story came to me, Karthi and Jyothika was already selected. So I didn't select them. They selected me for directing this movie. Ippudu director garu and heroine iddaru kalisi modati paatani marokasari actually adi launch ayindi marokasari launch cheyabothunnaru. So we would like to launch on behalf of Karthi sir, Satyaraj garu, director sir and Nikhila for a group photo. It's only for a group photo. ఆ తర్వాత డైరెక్టర్ గారు విల్ లీవ్ అండ్ ద ప్రోగ్రామ్ కంటిన్యూ. ద డేట్ రిలీజ్ పోస్టర్ బై ఆల్ ఆఫ్ యూ టుగెదర్. సో తమిళ్లో తంబీగా, తెలుగులో దొంగగా మన ముందుకు రాబోతున్నటువంటి ఈ సినిమా డిసెంబర్ 20వ తారీఖు రాబోతోంది. సో గ్రాండ్ లాంచ్, సో సూపర్, వి ఆర్ ఆల్ వెయిటింగ్ ఫర్ ద మూవీ. సో డూ వాచ్ ద ఫిల్మ్ ఇన్ ద థియేటర్స్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. సో ఒకసారి విత్ అ బిగ్ రౌండ్ ఆఫ్ అప్లాజ్ లెట్స్ వెల్కమ్ అవర్ బ్యూటిఫుల్ హీరోయిన్ ఆఫ్ దొంగ నిఖిల విమల్ టు ప్లీజ్ కమ్ ఆన్ టు ద స్టేజ్. సో తమిళ్లో 10 సినిమాలు అండ్ తెలుగులో కూడా 2 సినిమాలు చేసి మన మనసుని గెలుచుకుని ఎన్నో అవార్డ్స్ని రివార్డ్స్ని గెలుచుకున్నారు. సో ఇప్పుడు ఆవిడ దొంగ సినిమా గురించి చాలా విషయాలు చెప్తారు. సో రావూరి శ్రీనివాస్ గారి భక్తిగా ఈరోజు వెంకట్ గారు రావడం జరిగింది, వారి ఫ్యామిలీకి సన్నిహితులు. తంపి ఈజ్ మై 5th తమిళ రిలీజ్ అండ్ దొంగ ఈజ్ మై 3rd తెలుగు రిలీజ్ అండ్ సో హ్యాపీ టు బీ బ్యాక్ హియర్ ఇన్ తెలుగు. Actually, I wanted to be back to Telugu by a, I want a re-entry, and this is something like that. And very much happy to be part of Donga and such a big cast and crew. Obviously, I got an opportunity to work with Karthi sir, Satyaraj sir, and many other
many other big cast and like big crew. So happy to be a part of this movie. So like as you all, I am also looking forward to for the release of this movie. So I'm also waiting. Thank you. మనం ఒక రేవీ చూద్దాము. ఆయన పేరు చెప్పడం కన్నా మనందరికీ బాగా పరిచయమైనటువంటి మా కట్టప్పకి సంబంధించిన ఏవి చూద్దాము. ఏవి తర్వాత మా సత్యరాజ్ గారు స్టేజ్ మీదకి రాబోతున్నారు. విత్ బిగ్ రౌండ్ ఆఫ్ అప్లాజ్, లెట్ అస్ వెల్కమ్ ఆర్ కట్టప్ప సత్యరాజ్ గారు ఆన్ టు ద స్టేజ్ ప్లీజ్. వెల్కమ్ సార్. అండ్ వారికి కూడా విఆర్ గిఫ్టింగ్ ఎ ప్లాంట్. మరి ఆయన కూడా దీన్ని ఫ్లైట్లో తీసుకెళ్ళాలి. అది మరి జోసెఫ్ గారు డిజైన్ చేసి చెప్తారు ఆయనకి. మై హార్ట్ ఫుల్ థ్యాంక్స్ టు ద డైరెక్టర్ జీతు జోసెఫ్ గారు, బికాస్ హీ డిజైన్ మై క్యారెక్టర్ ఇన్ సచ్ ఎ డిఫరెంట్ వే. ఎమోషన్, యు హ్యావ్ డౌట్ వెదర్ ఇట్స్ ఎ విలన్ ఆర్ ఎ జెన్యున్ ఫాదర్, దట్ కైండ్ ఆఫ్ ఎక్స్పెక్టేషన్ యూ విల్ డెఫినెట్లీ గెట్. అఫ్ కోర్స్ మై డియర్ కార్తి, జ్యోతిక, నిఖిల, ఐ ఎమ్ వెరీ హ్యాపీ టు వర్క్ విత్ దమ్ because it's a very different kind of movie. It's like I think it will be a bigger hit than Drishyam, I hope. So best wishes for everybody. Thank you very much. I would like to request KGF dialogue writer ga and ee cinema dialogue writer ga panchesina Hanuman Chowdhury garu. Hanuman Chowdhury gari ki sadharanga aahvanistunnamu. Welcome sir. జీతు జోసెఫ్ గారు, ఆయన గురించి మనకి దృశ్యం సినిమా మన ఇండియా మొత్తం తెలిసిందే. నెక్స్ట్ ఈ సినిమా అంతకన్నా మంచి పేరు ఆయనకి డెఫినెట్గా తీసుకొస్తుంది. ఇక ఆర్టిస్టులుగా తీసుకుంటే సీనియర్ యాక్ట్రెస్ షౌకార్ జానకీ మ్యామ్, ఈ మూవీలో ఆవిడకి ఒకే ఒక్క డైలాగ్ ఉంటుందండి, కానీ ఎక్స్ప్రెషన్స్తో కార్తీ సార్తో ఆవిడ చేసేది మాత్రం ప్రతి ఒక్కరు అవుతూనే ఉంటారు ఆవిడ కనిపించినప్పుడు. నిఖిల విమల్ మ్యామ్ చాలా బాగా చేశారండి. సత్యరాజ్ సార్, సార్ మీ గురించి మేము చాలా ఎంత చెప్పినా తక్కువ చెప్పినట్టు సార్. ఈ మూవీలో ఒక ఎమ్మెల్యేగా ఒక ఫాదర్గా చేశారు రెండు క్యారెక్టర్లు, అది ఇప్పుడు రివీల్ చేయకూడదు, సినిమా చూసాక మీరే చేస్తారు. ఆయన గురించి చూసిన తర్వాత డెఫినెట్గా ఆయన అందరికీ నమస్కారం చేయాలి మనం. ఆయనకి అంత బాగా నటించారు. జ్యోతిక మ్యామ్, ఒక ప్రిన్సిపల్ని తీసుకొచ్చి మన ఇంట్లో అక్కగా పెడితే ఎలా ఉంటుందో అలాంటి అక్క, డిసిప్లిన్, ఎయ్ అది చేయొద్దు ఇది చేయొద్దు ఇలా చెప్పే క్యారెక్టరు. అలాగే ఆవిడలో ఇంకో యాంగిల్ ఉంటుంది. సినిమాలో ఒక డైలాగ్ ఉంటుందండి, ఇంట్లో ఒక అక్క ఉంటే ఇద్దరు అమ్మలతో సమానం, ఒక తమ్ముడిగా నాకు బాగా తెలుస్తుంది అక్క అని చెప్పి కార్తీ సార్ చెప్తారు. నిజంగా అలాంటి అమ్మతనం ఉన్న అక్క చాలా బాగా చేశారు. ఇక కార్తీ సార్, ఎవరైనా దొంగ మన ఇంటికి దొంగతనానికి వస్తే డబ్బు గిబ్బు తీసుకుని వెళ్ళిపోతాడు. ఈ దొంగ వెరైటీ దొంగ అండి. ఈయన మన ఇంటికి వచ్చి మాయం చేసి ఈ ఫ్యామిలీనే తీసుకెళ్ళిపోయే దొంగ. ఆ ఫేస్లో జాలి కనిపిస్తుంది, నవ్వు కనిపిస్తుంది, మంచితనం కనిపిస్తుంది, బాధ కనిపిస్తుంది. ఇన్ని కనిపించిన ఒకే ఒక్క మనిషి కార్తీ సార్, చాలా బాగా చేశారు. నాకు ఈ సినిమాకి కేజీఎఫ్ తర్వాత మళ్ళీ మాటలు రాసే అవకాశం కల్పించిన వైకమ్ 18 స్టూడియోస్, సూర్య సాధన ప్యారలల్ మైండ్ సార్, కార్తీ సార్, అందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. ఐ వుడ్ లైక్ టు రిక్వెస్ట్ ఆర్ డైరెక్టర్ శివనాగేశ్వరరావు గారు టు కమ్ ఆన్ టు ద స్టేజ్. కార్తీక్ గారి నుంచి రెండు విషయాలు మాట్లాడాలంటే, ఆయురెత్తులు వరువన్, అంటే మీ అందరికి తెలుసో లేదో, ఆయురెత్తులు వరు అని అంటే వెయ్యిలో ఒక్కడు అని. హీరోలు సౌత్ ఇండియా మొత్తంలో 1000 మంది ఉంటే ఆ 1000లో ఈయన ఒక ప్రత్యేకమైన స్థానం ఉన్న హీరో. 5 సార్లు ఫిలింఫేర్కి నామినేషన్ అయితే 3 సార్లు అవార్డు గెలుచుకున్నారు ఆయన బెస్ట్ యాక్టర్గా. సో చిరంజీవి గారికి ఆయన జీవితంలో మలుపు ఖైదీ అనే సినిమా. ఆ సినిమాతో ఆయనకి స్టార్డమ్ వచ్చింది. అదే ఖైదీ అనే పేరుతో చేసిన కార్తీక్ గారి సినిమాకి ఆయనకి తెలుగులో కూడా స్టార్డమ్ వచ్చింది. సో ఈ సినిమా ఖైదీ కంటే పెద్ద హిట్ అవ్వాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. తర్వాత ఈ సినిమాలో ఇంకొక విషయం ఏంటంటే, నాకు చాలా ఇష్టమైన విషయం, నేను గ్రేట్ ఫ్యాన్ ఆఫ్ జ్యోతిక. రజనీకాంత్ గారికి ఈక్వల్గా యాక్ట్ చేసిన
లక 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 కాని ఆయన కూడా ఆయన్ని కూడా బ్యాలెన్స్ చేసిన చేసింది ఆవిడ అక్కగా చేస్తుంది సో ఇన్ని అద్భుతమైన క్వాలిటీస్ ఉన్న ఈ సినిమా చాలా పెద్ద హిట్ అవ్వాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అలాగే ఈ సినిమా నిర్మాత శ్రీనివాస్ గారు రావూరి శ్రీనివాసరావు గారికి ఆయనకి నా అభినందనలు తెలియజేస్తున్నాను థ్యాంక్ యూ ఆల్ డాన్స్ మాస్టర్ ప్రసన్న గారిని సాధారణంగా వేదిక మీదకి ఆహ్వానిస్తున్నామండి ప్లీజ్ వెల్కమ్ హిమ్ ఆన్ టు ద స్టేజ్ దొంగ లైక్ ఇన్ టామిల్ ఇట్స్ తంబి ఈ సినిమా చాలా స్పెషల్ అండి ఎందుకంటే కార్తీ గారు నేను చిన్నప్పటి నుంచి స్కూల్ మెస్ ఫ్రమ్ ఎల్కేజీ సో ఆయన సినిమా వి నో ఈచ్ అదర్ ఫర్ వెరీ లాంగ్ టైమ్ బట్ ఫస్ట్ టైం యాజ్ అ కొరియోగ్రాఫర్గా ఆయనతో పనిచేయటం ఈ సినిమాలో దొరికింది ఆఫ్టర్ వెరీ లాంగ్ గ్యాప్ చాలాసార్లు మిస్ అయింది సో దిస్ ఫిల్మ్ ఇస్ వెరీ స్పెషల్ ఇన్ లాట్ ఆఫ్ వేస్ సో ఐ విష్ ద హోల్ టీమ్ ఆల్ ద వెరీ బెస్ట్ థ్యాంక్ యూ మరి దొంగ సినిమాని హర్షిత మూవీస్ బ్యానర్లో రావూరి శ్రీనివాస్ గారు టేకప్ చేయడం జరిగింది హీ ప్రొడ్యూస్ ద మూవీ మరి ఆయన ఈరోజు మన ప్రోగ్రామ్కి రాలేదు థ్యాంక్ యూ టు శ్రీనివాస్ గారు మరి శ్రీనివాస్ గారి బదులుగా చక్రవర్తి గారిని ఆహ్వానిస్తున్నాము అట్ ద సేమ్ టైం ఇక్కడ వెంకట్ గారు కూడా ఉన్నారు వారిద్దరూ మాట్లాడతారు చక్రవర్తి గారిని అలాగే వెంకట్ గారిని ఆహ్వానిస్తున్నాం వెల్కమ్ సార్ అందరికీ నమస్కారం అండి సో కార్తీ గారు ఆల్రెడీ మంచి ఊపి మీద ఉన్నారు చెప్పాలంటే రీసెంట్లీ ఊపిరి తర్వాత ఖైదీతో ఒక మంచి స్టార్డమ్ క్రియేట్ చేసుకున్నారు ఇప్పుడే మన శివనాగేశ్వరరావు గారు కూడా చెప్పారు ఇప్పుడు రెండు భాషల్లో రెండు లాంగ్వేజెస్ ఆడియన్స్ని అప్పీల్ చేయటం ఇట్స్ వెరీ డిఫికల్ట్ టాస్క్ వెరీ ఫ్యూ యాక్టర్స్ కుడ్ డూ ఇట్ ఇన్ దోస్ వెరీ ఫ్యూ యాక్టర్స్ ద బ్రదర్స్ కార్తీ అండ్ సూర్య గారు అసలు వాళ్ళు ఆడియన్స్ పల్స్ ఎలా పట్టారో కానీ తెలుగు ఆడియన్స్ అండ్ తమిళ ఆడియన్స్ ఇద్దరికి బాగా నచ్చుతారు ఇద్దరు సో దట్స్ రియలీ ఏ గ్రేట్ థింగ్ అండ్ శ్రీనివాస్ గారి గురించి చెప్పాలంటే మా తమ్ముడు ఎడ్యుకేషన్ మీద మంచి ప్యాషన్ అలాగే మూవీస్ కూడా చాలా ప్యాషనేట్గా ఉంటాడు అయితే ఎడ్యుకేషన్ కాలేజెస్ చూసుకుంటూ టైం లేకపోవటం వల్ల నిర్మాణం వైపు తగ్గించి మంచి సినిమాలు ఉంటే తెలుగు ఆడియన్స్కి అందించాలన్న ముఖ్య ఉద్దేశంతో మన తెలుగులోకి డబ్బింగ్లు కూడా చేపిస్తున్నాడు రీసెంట్లీ విజయ్ సేతుపతికి అందించడం జరిగింది ఇప్పుడు ఈ దొంగ ద్వారా కార్తీ గారిని తెలుగులోకి మళ్ళీ మంచి హిట్ రావాలని కోరుకుంటూ అండ్ ఎంటైర్ టీమ్కి ఆల్ ది బెస్ట్ ఈ చిత్రంలో నటించిన జ్యోతిక్ గారు హీరోయిన్ గారు అండ్ క్రూ అందరూ కూడా చాలా బాగా చేశారు ఈ సినిమా అండి ఒక ఊపిరి ఒక నా పేరే శివ ఎంత బ్లాక్ బస్టర్స్ వచ్చాయో అంత పెద్ద బ్లాక్ బస్టర్ వస్తుందండి ఇది 100% కనుక నాడు ఖైదీతో స్టార్డమ్ చెక్కించుకున్న చిరంజీవి గారికి ఖైదీ ఎంత గొప్పదో అదేవిధంగా మన కార్తీ గారు మొన్న ఖైదీతో అంతే స్టార్డమ్ వచ్చింది బ్లాక్ బస్టర్ మూవీ అయింది ఈరోజు నాడు చిరంజీవి గారికి దొంగ ఎంత పెద్ద హిట్ అయిందో ఈరోజు కార్తీ గారికి దొంగ అంత పెద్ద బ్లాక్ బస్టర్ అవుతుందండి ఇది 100% కార్తీ గారు స్టేజ్ మీదకి రాబోతున్నారు సో మీ అందరూ వెయిట్ చేస్తున్నారు సో కార్తీ గారు కూడా గిఫ్ట్ ఎ ప్లాంట్ నుంచి ఒక ఫస్ట్ దొంగనే ఖైదీ అవ్వాలి ఇదేంటి ఇది రివర్స్ అయిపోయిందంటే పర్లేదు రెండు హిట్ టైటిల్సే సో చిరంజీవి గారికి పెద్ద హిట్ కొట్టిన రెండు టైటిల్స్ బట్ దానికోసం పెట్టలేదు ఖైదీ ఎలాగే స్క్రిప్ట్ తగ్గట్టు పెట్టామో అలాగే ఈ సినిమాకు కూడా దొంగ అనేది యాప్ట్ టైటిల్ అని అనిపించింది సో కథ విన్నప్పుడు ఒక్కొక్క సినిమా చేసే ముందు ఇది ఇంట్రెస్టింగ్గా ఉంటుందా దీన్ని చేసే సినిమాలాగే ఉందా లేకపోతే కొత్తగా ఉందా అనే ఒక పెద్ద డిస్కషన్ తర్వాతనే నేను ఒక సినిమా ఒప్పుకుంటాను ఈ సినిమా కథ వినేటప్పుడు చాలా థ్రిల్లింగ్గా అనిపించింది దానికైనా ఈ సినిమాలో ఆ అక్క తమ్ముడు రిలేషన్షిప్ అనేది నాకు చాలా ఇంట్రెస్టింగ్గా ఎమోషనల్గా అనిపించింది ఆ తర్వాత ఆ నాన్న క్యారెక్టర్ సత్యరాజు గారు మాత్రమే చేయవచ్చు ఆ క్యారెక్టర్ ఈ ముగ్గురు
సెంట్రల్ ఆఫ్ ద సెంటర్ ఆఫ్ ద సినిమా. ఇలాంటి రిలేషన్షిప్ సినిమా చేసేటప్పుడు ఒక యాక్టర్కి అన్ని స్కోప్స్ వస్తాయి. ఒక ఎమోషనల్ సీన్ కానీ, ఒక హ్యూమర్ కానీ, ఒక టచ్చింగ్ మూమెంట్స్ కానీ దొరుకుతాయి. ఎలా ఊపిరిలో జరిగిందో అలాగే ఈ సినిమాలో కూడా సచ్ బ్యూటిఫుల్ లైఫ్ మూమెంట్స్ ఈ సినిమాలో వచ్చింది. సో దట్ ఈస్ వెరీ సాటిస్ఫైయింగ్. ఒక యాక్టర్గా చాలా సాటిస్ఫైయింగ్గా అనిపించింది నాకు. అండ్ ఈ సినిమా డైరెక్టర్ గారు జితు జోసెఫ్ ఈ కథ ఈ ప్రాజెక్ట్ ఒప్పుకున్న తర్వాత వినో దృశ్యం హ్యాండిల్ చేసే ఒక ఇంటెలిజెంట్ ఒక ఒక మాస్టర్ డైరెక్టర్ ఈ సినిమాకి వస్తున్నారు అప్పుడు వీ ఫెల్ట్ ఆల్ ద మోర్ హ్యాపీ అండ్ స్ట్రాంగ్ అబౌట్ దిస్ ఫిల్మ్. సో సత్యరాజ్ గారు ఈ సినిమా డబ్బింగ్ చెప్పేటప్పుడు చెప్పారు ఇది దృశ్యం 2 లాగా అనిపిస్తుంది, డబుల్ దృశ్యం లాగా అనిపిస్తుంది అని. ఆయన ఎక్స్పీరియన్స్తో ఈ సినిమా గురించి అలా చెప్పేటప్పుడు ఐ ఫీల్ ఈవెన్ మోర్ కాన్ఫిడెంట్. ఏంటంటే ఒక్కొక్క ప్రతి సినిమా తీసేటప్పుడు మనకు నచ్చుతుంది, అలాగే ప్రజలు కూడా నచ్చుతాయి అనే నమ్మకంలోనే తీస్తున్నాము. బట్ ఒక్కొక్కరు ఎక్స్పీరియన్స్ ఉన్న టెక్నీషియన్స్ నుంచి యాక్టర్ నుంచి ఈ సినిమా బాగా వస్తుంది, ఈ సినిమా బాగా ఆడుతుందని చెప్పేటప్పుడు మన నమ్మకం ఈ సినిమా మీద నమ్మకం పెరుగుతూ ఉంటాయి. సో ఈ సినిమాలో సౌకర్యానికి మేడం కానీ, ఆ తర్వాత వదినతో వర్క్ చేసే ఎక్స్పీరియన్స్ కానీ, ఫైనలీ వెన్ ఐ లుక్ అట్ ఇట్ ఇట్ ఈస్ అ బ్యూటిఫుల్ ఫ్యామిలీ ఎంటర్టైనర్. ఒక బామ్మతో ఉన్న రిలేషన్షిప్ కానీ, ఒక చిన్న కుర్రాడితో ఉన్న రిలేషన్షిప్ కానీ, అక్కతో ఉన్న రిలేషన్షిప్ కానీ, ఇట్స్ సో బ్యూటిఫుల్ ఇన్ దిస్ ఫిలిం. అండ్ ఐ ఫీల్ సో గుడ్ అండ్ స్పెషల్ అబౌట్ దిస్ ఫిలిం. ఖైదీ తర్వాత ఎలా మిమ్మల్ని అందరినీ ఎక్స్పెక్టేషన్ని పూర్తి చేయబోతున్నానని నాకు ఫియర్ నాకు ఇప్పుడు రాలేదు. ఈ సినిమా ఫైనల్గా చూసేటప్పుడు ఆ ఫైనల్ మిక్సింగ్లో 96 డైరెక్టర్ మ్యూజిక్ డైరెక్టర్ గోవింద్ వసంత ఈ సినిమాకి ఇచ్చిన బ్యాక్గ్రౌండ్ స్కోర్ ఇస్ అవుట్ స్టాండింగ్. సో ఈ మ్యూజిక్తో ఈ సినిమా చూసిన తర్వాత ద కాన్ఫిడెన్స్ ఆన్ దిస్ ఫిల్మ్ ఇస్ బికమ్ మచ్ హయ్యర్. అండ్ తెలుగు ప్రేక్షకులు ఎప్పుడు ఒక మంచి సినిమాని దానిలో ఉన్న ఇంటెలిజెన్స్ కానీ దానిలో ఉన్న హార్డ్ వర్క్ని పూర్తిగా అండర్స్టాండ్ చేసుకొని అప్రిషియేట్ చేస్తున్న ఒక ఆడియన్స్. సో ఈ సినిమా మీకు తప్పకుండా నచ్చుతుందనే నమ్మకం నాకుంది. అలాగే ప్రెస్ వాళ్ళు కూడా ఎన్నో విషయాలు నోటీస్ చేసి అప్రిషియేట్ చేస్తున్నారు. సో ఎలా ఖైదీ నేను వినేటప్పుడు కొత్తగా అనిపించిందో, ఆ ఎమోషన్ ఎంత స్ట్రాంగ్గా అనిపించిందో, అలాగే ఈ సినిమా కథ వినేటప్పుడు కూడా అలాగే స్ట్రాంగ్ అనిపించింది. సో మళ్ళీ ఖైదీ ఎక్స్పెక్ట్ చేయకూడదు. ఖైదీ 2 సెపరేట్గా వస్తుంది, ఇది వేరే సినిమా, ఇది ఒక ఫ్యామిలీ ఎంటర్టైనర్. అయినా కూడా ఈ సినిమాలో హ్యూమర్ ఉంది, యాక్షన్ ఉంది, ఎమోషన్ ఉంది, సస్పెన్స్ థ్రిల్ ఉంది. సో ఎందుకు చెప్పారో నాకు అర్థం కాలేదు, బట్ ఒక నా పేరు శివ, ఒక ఊపిరి రెండు కలిపి చేసిన ఒక సినిమాలాగా ఇది వచ్చింది. నాకు చాలా దగ్గరున్న వాళ్ళు మీరందరూ. సో థ్యాంక్ యూ అగైన్ అండ్ థ్యాంక్ యూ ఫర్ ఆల్ ద బ్లెస్సింగ్స్ అండి. అండ్ విషింగ్ ఆల్ వెరీ వెరీ హ్యాపీ న్యూ ఇయర్. థ్యాంక్ యూ సార్. ఒక నిమిషం సార్, యాంకర్ ఉన్నాక క్వశ్చన్ అడగకుండా అడగండి అడగండి. ఫుల్ ఇంటర్వ్యూ బయట ఆల్రెడీ అయిపోయింది కదా, ఎక్కువ క్వశ్చన్స్ అడిగే అర్హత ఇక్కడ నాకు లేదు. ఓన్లీ వన్ క్వశ్చన్, విఆర్ మిస్సింగ్ జ్యోతిక గారు హియర్ టుడే. మీరిద్దరు ఎలా ఉంటారో మాకు తెలియదు, సినిమా చూస్తే తెలుస్తుంది. కానీ రియల్ గా మీరు ఇంట్లో ఎలా ఉంటారు ఈ సినిమా తర్వాత? ఏమైనా మారిందా మీ ర్యాపో కానీ? లేదు, వదిన ఎమోషనల్ అయ్యి నేను ఎప్పుడు చూడలేదు. ముఖ్యంగా స్టేజ్ మీద నిలబడేటప్పుడు ఎమోషనల్గా నేను చూడలేదు. చాలా కంట్రోల్డ్ వ్యక్తి. బట్ ఫస్ట్ టైం ఈ సినిమాలో వదిన తమ్ముడు ఈ సినిమా ప్రొడ్యూస్ చేశారు. సో ఆయనకి ఇది ఫస్ట్ స్టెప్ కెరియర్లో. 10 ఇయర్స్ వెయిట్ చేసిన తర్వాత లైఫ్లో ఒక కంప్లీట్ చేంజ్ ఈ సినిమా కాబట్టి అంత ఎమోషనల్గా ఫీల్ అయ్యారు. అండ్ దాన్ని చూసి నేను చాలా హ్యాపీ ఎమోషన్గా ఫీల్ అయ్యాను. బట్ ఇప్పుడు మనం ఒక జాయింట్ ఫ్యామిలీగా ఉంటాము, అందరూ కలిసి ఒక ఇంట్లో ఉంటామంటే అదికి ముఖ్యమైన కారణం వదిన. సూపర్. సో ఒక అక్కగా ఇద్దరు అమ్మల్లాగా ఈ ఎగ్జాక్ట్లీ అదే నేను చెప్పబోతున్నాను. చెప్పండి సార్. ఇంట్లో ఒక అక్క ఉంటే ఇద్దరు అమ్మలకి సమానం. అది చాలా ట్రూ అండి. ఈ సినిమాలో రొమాంటిక్ యాంగిల్ అనేది చాలా డిఫరెంట్. మీ సినిమాలో చూస్తే మీకు అర్థమవుతుంది. షీఈస్ లైక్ ఎవ్రీ క్యారెక్టర్ ఇన్ ద ఫిల్మ్ ఇస్ ఇంపార్టెంట్. ప్రతి క్యారెక్టర్ సినిమాలో స్క్రిప్ట్కి ముఖ్యమైన క్యారెక్టర్. సో 2 సీన్స్ 3 సీన్స్ అయినా కూడా ఆ సీన్స్ ఇంపార్టెంట్ సీన్స్, అది కరెక్ట్గా డెలివర్ చేయాలి. అది బాగా చేసింది. సో థ్యాంక్ యూ నిఖిల ఫర్ దాట్ అండ్ ఐఎమ్ విషింగ్ యూ అ గ్రేట్ గ్రేట్ కెరియర్ హియర్.